మాది రేడియో సిటీ నాది మా కోట్వాంది మీ అది శ్యామిలి. మరి 2018 కి మనం బాగా చెప్పేసి 2019 కి వెల్కమ్ చెప్పేస్తున్నాం కదా. అండ్ 2018 ని ఒక్కసారి రివైండ్ వేస్తే నాకైతే మాట్లాడాలి అనిపించింది, అంటే నేను అమ్మాయిని కాబట్టి ఆబ్వియస్లీ నాకు అమ్మాయిలు 2018 ఎవరైతే డెబ్యూ హీరోయిన్స్ మన టాలీవుడ్ కి ఎంట్రీ అయ్యారో వాళ్ళ గురించి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయారు. అండ్ ఫస్ట్ గా మాట్లాడాల్సిన హీరోయిన్ ఎవరు అంటే రష్మిక. ఎందుకంటే వయసుగా రెండు సినిమా హిట్ కొట్టేసింది, చాలా మూవీతో వచ్చింది అండ్ తనే వాయిస్ డబ్బింగ్ ఇచ్చుకుంది అనమాట ఫర్ ద ఫస్ట్ మూవీకి. అండ్ నెక్స్ట్ గీతా గోవింద్ అంటూ ఇంకా సూపర్ హిట్ కొట్టేసింది. అండ్ చెప్పాలి అంటే 2018 లో స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక. అండ్ డియర్ కామ్రేడ్ మూవీ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ అంటే 2019 లో రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో హీరోయిన్ ఎవరు అంటే RX 100 మూవీ అనగానే మనకి పాయల్ గుర్తొస్తుంది. ఆ మూవీలో ఇందో క్యారెక్టర్ పాయల్ తప్ప ఇంకెవరూ చేయలేరేమో అనిపించేలా ఉంటుంది అనమాట పాయల్. అండ్ RX 100 మూవీతో తను కూడా సూపర్ హిట్ కొట్టేసింది కాబట్టి 2018 లో ఓన్లీ ఒక్క మూవీ చేసింది అనమాట. అండ్ 2019 లో ఇంకా సూపర్ మూవీస్ చేస్తుంది, మనం వెయిట్ చేద్దాం. అండ్ ఇంకో హీరోయిన్ మన ఓన్ తెలుగు అమ్మాయి చాందిని చౌదరి. మరో మూవీతో యాక్చువల్లీ ఈ మూవీలో తను 2 ఎమోషన్స్ క్యారీ చేస్తుంది అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ అన్విలబుల్. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్, ఒకటి సాడ్ అండ్ ఒకటి వైలెంట్, రెండు ఒకేలాగా చేంజ్ అవుతూ వచ్చింది అనమాట చాందిని చౌదరి. అండ్ తెలుగు అమ్మాయి ఆబ్వియస్లీ ఇంకా మంచి మూవీస్ చేయాలి అని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మరి నెక్స్ట్ ఇంకో తెలుగు అమ్మాయి గురించి చెప్పాలి, తనే ప్రియాంక. టాక్సీ వాలా మూవీలో తన క్యారెక్టర్ షార్ట్ అండ్ స్వీట్ అయినా సరే తన పర్ఫార్మెన్స్ తో అదర్ కొట్టేసింది. కాకపోతే వచ్చి చిన్న ప్రాబ్లం ఏంటి అంటే పాపం ఫస్ట్ మూవీతో దొరకకూడదు అనుకుంది, అంటే ఏ ట్రోల్స్ కానీ మెన్స్ కానీ కానీ దొరికిపోయింది. ఎప్పుడో ఎవరో మహానుభావుడు ఒక టెన్త్ క్లాస్ పిక్ ఒకటి పెట్టాడు అనమాట, కొంచెం బుజ్జిగా ఉంది అందులో. సో అది పెట్టగానే కొంచెం ఎక్కువే ట్రోల్ చేశారు ఆ పిల్లని. కానీ తనే వచ్చి ఏమండి అందరూ ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది, సో నేను కూడా అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యా అని చెప్పింది. అది కూడా నవ్వుకుంటూ చెప్పింది అనమాట. సో తను టాక్సీ బాలా మూవీతో సూపర్ హిట్ కొట్టేసింది. అండ్ 2019 లో కూడా మంచి మంచి మూవీస్ చేస్తుంది అనమాట. ఇంకా చాలా మంది 2018 లో డెబ్యూ హీరోయిన్స్ వచ్చారు. సో వాళ్ళలో మీ ఫేవరెట్ డెబ్యూ హీరోయిన్ ఎవరు, అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన 2018లో వచ్చిన హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ నేను తప్పకుండా నా షోలో చదువుతాను అన్నమాట. FM అంటే రేడియో సిటీ 91.1.